ఈ ప్రార్థనా సమయాన్ని ప్రార్థన ఆలకించే దేవుడు మనకు అనుగ్రహించి ఈ సమయంలో ఆయన సన్నిధిలో మన విజ్ఞాపనలు మన యాచనలు మన ప్రార్థనలు ఆయన ఆలకించి కృప అనుగ్రహించునట్లుగా ఈ దినమంతా ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంచి ఏ అపాయమూ మనకు రాకుండా ఏ తెగులు మన గుడారాన్ని సమీపించనివ్వకుండా కృపలో దాచి నడిపించినటువంటి దేవునికి కొద్ది నిమిషాలు స్తోత్రాలు చెల్లిద్దాం. చెప్పండి, స్తోత్రం చెప్పండి. స్తోత్రం, 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 స్తోత్రం. స్తుతి, 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 స్తుతి. యేసయ్యా, నీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. పరిశుద్ధుడా, నీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, స్తోత్రం చెప్తూ మన ప్రభు నామాన్ని మహిమపరచుకుందాం. స్తుతి, 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 స్తుతి. స్తోత్రం, 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 స్తోత్రం. యేసయ్యా, నీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. మహిమ కలిగిన రాజా, నీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. మహిమాన్వితుడా, నీకు స్తోత్రములు, 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 స్తోత్రములు. పునరుద్ధానుడా, నీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. జీవాధిపతి, నీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. మా కొరకు పరలోకాన్ని విడిచి మమ్మల్ని వెదకి రక్షించిన వాడా, నీకు స్తోత్రములు. నా రక్షణ శృంగమా, నీకు స్తోత్రములు, స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడా, నీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. ఈ దినమంతా కృపచేత నడిపించిన వాడా, నీకు స్తోత్రములు, స్తోత్రములు. ప్రతి అపాయాన్ని దూరపరుస్తున్నవాడా, క్షణ క్షణము కాపాడిన వాడా, నీకు స్తోత్రములు, స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన ఆలకించువాడా, ప్రార్థన ఆలకించువాడా. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుటకు మాకు నేర్పించిన వాడా, నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. స్తుతి, 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 స్తుతి. ఆమేన్. ఈ ఉదయకాలం స్తుతి ఆరాధన నుండి ఈ ప్రార్థన సమయం వరకు అనేక భయంకరమైనటువంటి పరిస్థితుల్లో నుంచి మన రక్షకుడైనటువంటి యేసయ్య మనల్ని విడిపించి నడిపించి కృపాక్షేమాలతో నింపి అనుక్షణము మనల్ని ఆదుకొని ఆదరించినటువంటి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. స్తుతి, 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 స్తుతి.
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఎన్నిక లేని వారిని ఆయన ఏర్పరచుకొని పరిచర్య కొరకు పిలుచుకొని ఈ పరిచర్య ధర్మమును జరిగించుచున్నందుకై స్తోత్రం చెల్లిద్దా. ఈ దినమంతా మన ఆకలి తీర్చిన యేసయ్యకి స్తోత్రం చెల్లిద్దా. మన దప్పికను తీర్చిన దేవునికి స్తోత్రం చెల్లిద్దా. మనకు తోడయ్యుండి భయంకరమైనటువంటి మరణాన్ని ఆయన తప్పించి సజీవుల లెక్కలోనికి మనల్ని చేర్చినందులకై ఈ దినాన్ని మనకు అనుగ్రహించినందులకై స్తోత్రం చెల్లిద్దాం. యజమానుడా, నీ వైపు చేతులెత్తి ఉండగా ప్రతి ఆటంకాల్ని దూరపరిచి సర్వశక్తి కలిగిన నామం వారికి నీవు అండగా నిలిచినందులకై స్తోత్రమునాయన. బలమైనటువంటి నీ హస్తముతో నడిపించమని, ఐగుప్తులో ఉన్నటువంటి రోగాలు ఏవి ముట్టకుండా నీ రక్తములో భద్రపరచమని, నీ ప్రజల్ని లోకములో నుంచి వేరుపరచమని నీ చేతులకు అప్పగించుకుంటూ నీ వాక్యం చేత నన్ను మమ్మల్ని బలపరచమని యేసు నామములో ప్రార్థించుచున్నాను తండ్రి, ఆమేన్. స్తుతి ఆరాధన పాటల పుస్తకంలో ఒక పాటను పాడుకుని ఈ పాట ద్వారా యేసయ్య నామాన్ని మహిమపరచుకుందాం. వాయిస్కి బేస్ రావాలి. పరిపూర్ణ సౌందర్య సీయోనులో చేరి పరిశుద్ధులతో కలసి ఆరాధించే భాగ్యం నేను పొందుటకు మార్గము చూపిన యేసయ్యా నీకే స్తోత్రములు. పరిపూర్ణ సౌందర్య సీయోనులో చేరి పరిశుద్ధులతో కలిసి ఆరాధించే భాగ్యం పరిపూర్ణ సౌందర్య సీయోనులో చేరి పరిశుద్ధులతో కలిసి ఆరాధించే భాగ్యం నేను పొందుటకు మార్గము చూపిన నేను పొందుటకు మార్గము చూపిన యేసయ్యా నీకే స్తోత్రములు. యేసయ్యా నీకే స్తోత్రములు. ప్రవహించే నీ జీవనదిలోనికి రమ్మంటివి లోతెంతో తెలిపెందుకు. ప్రవహించే నీ జీవనదిలోనికి రమ్మంటివి లోతెంతో తెలిపెందుకు. భూమికి పాదములు తగులనీయక సర్వ సత్యములు నిలిపితివి. భూమికి పాదములు తగులనీయక సర్వ సత్యములు నిలిపితివి. పరిపూర్ణ సౌందర్య సీయోనులో చేరి
పరిశుద్ధులతో కలిసి ఆరాధించే భాగ్యం పరిపూర్ణ సౌందర్య సీయోనులో చేరి పరిశుద్ధులతో కలిసి ఆరాధించే భాగ్యం నేను పొందుటకు మార్గము చూపిన నేను పొందుటకు మార్గము చూపిన యేసయ్యా నీకే స్తోత్రములు యేసయ్యా నీకే స్తోత్రములు ఆమేన్ పడితిని ఉపదేశముకైనా శిరమును వంచితిని నీ పాదాల కడ సాగిల పడితిని ఉపదేశముకై నా శిరమును వంచితిని తైలాభిషేకముతో అభిషేకించితివి అలసిపోనిక పరుగు పందెములో తైలాభిషేకముతో అభిషేకించితివి అలసిపోనిక పరుగు పందెములో పరిపూర్ణ సౌందర్య సీయోనులో చేరి పరిశుద్ధులతో కలిసి ఆరాధించే భాగ్యం పరిపూర్ణ సౌందర్య సీయోనులో చేరి పరిశుద్ధులతో కలిసి ఆరాధించే భాగ్యం నేను పొందుటకు మార్గము చూపిన నేను పొందుటకు మార్గము చూపిన యేసయ్యా నీకే స్తోత్రములు యేసయ్యా నీకే స్తోత్రములు నా బలమంత నన్ను విడిచిపోయినను బల శౌర్యము గల రాజ నీ బలముతో నా బలమంత నన్ను విడిచిపోయినను బల శౌర్యము గల రాజ నీ బలముతో దువ్వవలే గిరి నిన్ను చేరుకొందును నా బలమా నీకే స్తోత్రములు దువ్వవలే గిరి నిన్ను చేరుకొందును నా బలమా నీకే స్తోత్రము పరిపూర్ణ సౌందర్య సీయోనులో చేరి పరిశుద్ధులతో కలిసి ఆరాధించే భాగ్యం పరిపూర్ణ సౌందర్య సీయోనులో చేరి పరిశుద్ధులతో కలిసి ఆరాధించే భాగ్యం నేను పొందుటకు మార్గము చూపిన నేను పొందుటకు మార్గము చూపిన యేసయ్యా నీకే స్తోత్రములు యేసయ్యా నీకే స్తోత్రములు నేను పొందుటకు మార్గము చూపిన నేను పొందుటకు మార్గము చూపిన యేసయ్యా నీకే స్తోత్రములు యేసయ్యా నీకే స్తోత్రములు పరిపూర్ణ సౌందర్య సీయోనులో చేరి పరిశుద్ధులతో కలిసి ఆరాధించే భాగ్యం పరిపూర్ణ సౌందర్య సీయోనులో చేరి పరిశుద్ధులతో కలిసి ఆరాధించే భాగ్యం నేను పొందుటకు మార్గము చూపిన నేను పొందు
మార్గము చూపిన యేసయ్యానికి స్తోత్రములు, యేసయ్యానికి స్తోత్రములు, యేసయ్యానికి స్తోత్రములు. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. మనల్ని సృష్టించినటువంటి దేవుడు, మన ప్రభు అయిన యేసు, మన కన్న తండ్రి, ఆయన సంతోషంగా ఉండాలి. ఎంతసేపు మనం సంతోషంగా ఉండాలి అని చెప్పని కోరుకుంటామే, కానీ మన కన్న తండ్రి సంతోషపడుతున్నాడా లేదా అన్నటువంటి విషయాన్ని కొంతమంది ఆలోచించారు. కన్న తండ్రిని గురించి కొంతమంది పట్టించుకోరు. ఎందుకు? కారణం ఏమిటంటే, మేము సంతోషంగా ఉండాలి, మేము బాగుండాలి, మరి మనకు జన్మనిచ్చినటువంటి ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఏమిటి? మన సృష్టికర్త అయినటువంటి దేవుని పరిస్థితి ఏమిటి? ఆయనకి సంతోషం ఉండదా? ఆయనకి ఆనందం ఉండదా? కనుక చాలామంది ఈ రోజుల్లో వాళ్ళ సంతోషాన్ని కోరుకుంటూ ఉన్నారు, వాళ్ళు బాగుండాలని కోరుకుంటున్నారు. మనకు జన్మనిచ్చినటువంటి, మనల్ని సృష్టించినటువంటి ఆయన పోలికలో మనల్ని రూపించినటువంటి ఆ కన్న తండ్రి అయినటువంటి దేవునిని సంతోషపెట్టడం ఈ రోజుల్లో చాలా అరుదుగా ఉంది. ఏమడిగినా కానీ, ప్రభువా మేము బాగుండాలా, మేము ఆరోగ్యంగా ఉండాలా అన్నటువంటి ఆ ప్రార్థనే కానీ, మా పట్ల నువ్వు సంతోషంగా ఉన్నావా, మన పట్ల దేవుడు సంతోషిస్తున్నాడా అన్నటువంటి ఆ సంగతి చాలామందికి తెలియక, వాళ్ళ సంతోషాన్ని, వాళ్ళ క్షేమాన్ని కోరుకుంటూనే ఉన్నారు. కానీ తండ్రికి ఏది ఇష్టమో, తండ్రిని సంతోషపరిచే కార్యాలు ఏమిటో చాలామందికి తెలియక, ఆయన్ని దుఃఖపరుస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. దేవుని వాక్యంలో మనం చదువుతాము, ఆత్మని దుఃఖపరచబాకండి, పరిశుద్ధాత్మ దేవునిని దుఃఖపరచకండి. ఆత్మదేవుడు మన తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు సంఘముతో, తన మాటలు వింటున్నటువంటి ప్రజలతో ఆత్మ చెబుతున్నటువంటి సంగతి ఏమిటి అని చెప్పనంటే, నీ ద్వారా నీ తండ్రి సంతోషపడుతున్నాడా? నీ ద్వారా ఆయనకి దుఃఖం కలుగుతుందా, సంతోషం కలుగుతుందా? ఆయన నీ తండ్రి, నీ సృష్టికర్త. చదవండి ఒక వాక్యాన్ని, యెహెజ్కేలు గ్రంథం 33:11 చదువుకుందాం. కాగా వారితో ఇట్లా, నేను నా జీవము తోడు, బైబిల్ దగ్గర పెట్టుకో,
బైబిల్ దగ్గర పెట్టుకొని దగ్గర పెట్టుకుంటా కనబడదా? మరి బాగుంది. ఇంకో ఏం చదివావు నువ్వు? ఏం చదివావు? నీ దుర్మార్గత నుండి మరలి మనస్సు త్రిప్పుకొనుడి, మీరు ఎందుకు మరణము నొందుదురు? ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. హల్లెలూయా, హల్లెలూయా. మన తండ్రి అయినటువంటి దేవునికి సంతోషాన్ని కలిగించే ఒక మాట. మన కన్న తండ్రి ఆయన, మన కన్నది మన తల్లిదండ్రులైన తల్లి గర్భములో రూపించింది మన తండ్రి అయిన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ దేవుడు, త్రియేక దేవుడు. ఆ త్రియేక దేవుని సంతతి మనం, ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలీయులు. గనుక ఇశ్రాయేలీయులారా, మీరు ఎందుకు మరణము నొందుతున్నారు? మీరు ఎందుకు మరణానికి అప్పగించుకుంటున్నారు? దుర్మార్గుడు దుర్మార్గతలో మరణించటము నాకు ఇష్టం లేదు, నాకు సంతోషం లేదు. దుర్మార్గతలో నుంచి విడిపించబడి మనస్సును త్రిప్పుకొని అతడు ఆ దుర్మార్గతను విడిచిన ఎడల అతను బ్రతుకుతాడు, అప్పుడు నాకు సంతోషం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. గనుక మనం గమనించాలి, మన తండ్రి అయిన దేవుని ప్రేమను బట్టి మనం ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాం, సంతోషంగానే ఉన్నాం. కానీ చాలామంది దుఃఖముతో ఉన్నారు, మరణముతో పెనుగులాడుతున్నారు. మరణపు ముళ్ళు వాళ్ళని గుచ్చుతుంది. ఏ క్షణములోనైనా మరణ వార్త ఆ కుటుంబస్తులకి వినబడే పరిస్థితుల్లో ఉంది. కానీ దేవుని వాక్యం అంటుంది, వారు దుర్మార్గతలో మరణించటం నాకు ఇష్టం లేదు, నాకు సంతోషం లేదు. వారు దుర్మార్గతలో నుంచి విడిపించబడి మనస్సును త్రిప్పుకొని వాళ్ళు బ్రతకాలి. మన వాళ్ళు కొంతమంది వీడు ఎప్పుడు చేస్తాడా అని చెప్పని బావుని కోరుకుంటారు. నేను నివసిస్తున్నటువంటి ప్రాంతంలో ఆ రోజుల్లో వీడికి చావు ఎప్పుడు వస్తుందా అని చెప్పని అనేవాళ్ళు. కానీ ఈరోజు ఎక్కడెక్కడి నుంచో ఫోన్లు చేసి, ఏమండి, మదనపల్లి, రాజమండ్రి, విజయవాడ, ఒంగోలు, చెన్నై, ఈరోజు వచ్చినటువంటి ఫోన్లు, పాస్టర్ గారు బాగున్నారా? నేను బాగున్నానమ్మా, బాగున్నానయ్యా. అదేనండి, ఈ పరిస్థితుల్లో మీరు ఎలా ఉన్నారు? కొంచెం మీ స్వరాన్ని విందామని, మీరు ఎలా ఉన్నారో మీ క్షేమాన్ని తెలుసుకుందామని. నేను అన్నాను, నేను చాలా బాగున్నా, నా కొరకు సంఘం ప్రార్థన చేస్తుంది, అనేక మంది ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేసే వాళ్ళల్లో మేము కూడా ఉన్నాం అయ్యగారు. ఇప్పుడే మీ కొరకు ప్రార్థన చేసి మీరు ఎలా ఉన్నారో తెలుసుకుందామని ఫోన్ చేసామండి. మీరు బాగుండాలయ్యా, మీరు ఇంకా కొద్ది రోజులు బ్రతకాలయ్యా.
నాకనిపించినటువంటి మాట, యేసు ప్రభుని నమ్మనటువంటి భయంకరమైనటువంటి పాపము అన్నటువంటి దుర్మార్గతలో బ్రతుకుతున్న రోజుల్లో దేవుడు లేడు అన్నటువంటి ఒక పశువుగా బ్రతుకుతున్న రోజుల్లో నా చావుని అనేక మంది కోరుకున్నారు. కానీ ఎప్పుడైతే ఆ దుర్మార్గతను విడిచానో, యేసు ప్రభు వైపు నడిపించబడటం ప్రారంభించబడిందో, ఈరోజు అనేక ప్రాంతాల్లో ఉన్న సేవకులు, విశ్వాసులు నేను బ్రతకాలి అంచుపని కోరుకుంటున్నారు. అప్పటికి ఇప్పటికీ ఉన్న తేడా చూడండి. కనుక ఆ విధంగా ఈరోజు నేను ఆలోచిస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు అంటాడు, నీ బ్రతుకు ద్వారా నీకు జన్మనిచ్చినటువంటి తండ్రి సంతోషిస్తున్నాడు. ఒక్క పాపి రక్షించబడితే, అతడు రక్షణను కాపాడుకుంటే, ఆ రక్షించబడినటువంటి వాని నిమిత్తమై పరలోకములో పండుగ జరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. గనుక దుర్మార్గుడు దుర్మార్గతలోనే మరణిస్తే సంతోషం ఉంటుందేమో కానీ దుఃఖము. గనుక మనం ఎలా బ్రతికితే మన తండ్రి అయిన దేవుడు సంతోషిస్తాడు. మన కుటుంబాల్లో పిల్లలు ఎలా బ్రతికితే ఆ కుటుంబాల్లో ఉన్నటువంటి పిల్లలకి తండ్రికి తల్లికి సంతోషం. గనుక ఈ రోజుల్లో తండ్రిని సంతోషపెట్టే వాళ్ళ బ్రతుకు దినములన్నిట ఒక మంచి సాక్ష్యం, ఒక చక్కటి భవిష్యత్తు, వాళ్ళకి ఒక మంచి బ్రతుకుని కూడగట్టేటట్లుగా ఆ క్రమశిక్షణ, ఆ నడిపింపు ఉంటుందని వాళ్ళకి తెలియదు. గనుక ఈ మాటని ఎవరికి చెప్తున్నాడు మన తండ్రి అయిన దేవుడని చెప్పనంటే, ఇశ్రాయేలీయులారా, ఒక ప్రక్క రక్షించబడిన వారులారా, మరి ఒక ప్రక్క ఇంకా నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొని జనులారా, మీరు దుర్మార్గతలో ఉన్నంత కాలం, మీరు పాపములో అతిక్రమములో నడిపించబడుతున్నంత కాలం మీ బ్రతుకు ఆశీర్వాదకరంగా ఉండదు, అది దుఃఖకరంగానే ఉంటుంది, ఏమీ సాధించలేనటువంటి పరిస్థితుల్లో ఉంటుంది. గనుక ఎప్పుడైతే మీరు దుర్మార్గతని విడిచి నా వైపు తిరుగుతారో అప్పుడు మీరు బ్రతుకుతారు. యేసుక్రీస్తు వైపు తిరిగి మారు మనసు పొంది ఏ తండ్రి అయినా పిల్లల్ని కోరుకునేది, ఆశించేది ఏమిటని చెప్పనంటే, నేను ఎలా ఉన్నా సరే నా పిల్లలు క్షేమంగా ఉండాలి, నా పిల్లలకి నేను ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పని ఆ తండ్రికి ఉన్నటువంటి మనస్సు మనం తండ్రి అయిన దేవుని ద్వారా మనం తెలుసుకోగలం. వాళ్ళు సంతోషంగా బ్రతకలేకుండా కురింగిపోతున్నటువంటి రోజులు ఇవి. గనుక మన కన్న తండ్రి ఆయన రక్తం చేత మనల్ని కని, ఆయన వాక్యము చేత మనల్ని పెంచుచు, పరిశుద్ధాత్మ చేత మనల్ని బలపరుస్తూ తాను ఉన్న చోటికి నడిపిస్తున్నటువంటి ఆ తండ్రి అయినటువంటి దేవుడు అంటున్నాడు, నీ ద్వారా నేను సంతోషంగా నీ ద్వారా నేను ఆనందించాలని కోరుకుంటున్నాను. నీవు వాక్యానికి అనుకూలంగా నడిపించబడ్డేటప్పుడు నేను సంతోషపడతాను, నువ్వు దేవుని ఆత్మ చేత నడిపించబడేటప్పుడు
ఆ తండ్రి అయినటువంటి దేవునికి సంతోషం. కనుక ఆయన వైపు తిరిగి నడిపించబడితే ఆ బ్రతుకు ఎలా ఉంటుంది, దాని ద్వారా తండ్రి అయినటువంటి దేవునికి సంతోషమట, మన బ్రతుకు ఆశీర్వాదకరంగా ఉంటుందట. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి మరి యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 14వ వాక్యం. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 14వ వాక్యాన్ని చదువుకుందాం. మీరు బ్రతుకున్నట్లు మీరు బ్రతుకున్నట్లు కీడును విడిచి మేలును వెతుకొడి, అలాగు చేసిన ఎడల మీరు ఇక్కడికరా తిమోతి, ఈ పక్కకరా ఇంకెక్కడికరా, చదివే వాళ్ళని కొంతమంది చదవనివ్వరు. చదివే అర్హత ఉందా నీకు? నువ్వు సమర్పించుకున్నావా? నీకు ఆ చదివే ఇది ఉందా నీకు? నోరుమయండి, బాగా గమనించండి. రోజులన్నీ మనవి కాదు, రోజులన్నీ మనవి కావు. సేవకులైనా విశ్వాసులైనా చాలా జాగ్రత్తగా ఉండాలి. మన పెద్దోళ్ళు చెప్పేవాళ్ళు, ఇంట్లో శుభ్రం చేసుకునే వస్తువులు ఉంటాయి, చీపురు కట్ట, ఏమండి చాట, ఇది పాతదైపోయింది, ఇది పనికిరాదు అంచుపని దూరంగా దెబ్బలో కొట్టినా కానీ ఆ పారవేసినటువంటి చాట కూడా ఒకరోజు పనికొచ్చే పరిస్థితుల్లోనికి వస్తుందంట. గనుక మీరు జ్ఞాపకం పెట్టుకోండి, దేవుని వాక్యాన్ని మీరు వింటున్నారు. మీ కుటుంబాలలో కానీ సంఘములో కానీ వీళ్ళు పనికిరారు, ఏమండి ఈ పాత్ర పనికిరాదు, ఈ వ్యక్తి పనికిరాడు అంచుపని ఎవ్వరూ మీ నోటిగుంట దయచేసి మాట్లాడకూడదు. నువ్వు పనికిరావు అన్నటువంటి మాట దేవుని బిడల నోటిగుంట రాకూడదు. ఇప్పుడు మనం చదువుతున్నాం కదా ఆమోసు గ్రంథంలో, మీరు కీడుని విడిచిపెట్టి మేలుని వెతకండి. కీడుని విడిచిపెట్టండి, మేలు వెతకండి, అప్పుడు మీరు బ్రతుకుతారు. ఆమేన్. అది దేవుని కొరకు బ్రతికే బ్రతుకది. మనల్ని రక్షించుకున్నటువంటి దేవుడు, ఆయన మహిమపరచబడాలి, ఆయన ఘనపరచబడాలి. అది ఎలా, పరలోకములో పండుగ ఎలా జరుగుతుంది, దేవదూతలు ఎలా ఆనందిస్తారు అని చెప్పనంటే, భూమి మీద ఒక పాపి రక్షించబడాలి, ఒక దుర్మార్గుడు దుర్మార్గతలో నుంచి విడిపించబడాలి. గనుక ఏ వ్యక్తి అయినా హృదయంలో ఇతరులకి కీడు కలిగేటట్లు, ఇతరుల మనస్సు నొచ్చుకునేటట్లు,
ఆ విధంగా ఎప్పుడు నడిపించబడతామో పితుల్లోనికి వస్తుందట. ఒకరికి కీడు తలపెట్టే ఆ బ్రతుకు అది దేవుడిచ్చినటువంటి బ్రతుకు కాదు అది. గనుక కల్వరిలో శిలువ మీద యేసు ప్రభు ఆయన భూమికి ఆకాశానికి మధ్య వ్రేలాడుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా ఈ ప్రక్కనున్నటువంటి దొంగకి ఆయన కీడు తలపెట్టల. తన వద్దకు వచ్చినటువంటి వారు ఎవరికి యేసు ప్రభు కీడు తలపెట్టల. ఒక భయంకరమైనటువంటి పాపి ఆయన వెనకకి వచ్చి నిలబడితే, ఆశ్రయాన్ని పొందుకుంటే, ఆయన చాటుకొస్తే యేసు ప్రభు అంటాడు, అమ్మా నిన్ను ఎవరైనా కొట్టారా? ఎవరూ నన్ను దండించలేదయ్యా, నేను కూడా నిన్ను దండించనమ్మా. నేను నిన్ను దండించుటకు రాలేదు, నా మాటలతో నిన్ను గాయపరిచి, నా పరిస్థితులతో నిన్ను గాయపరిచి నాకు నిన్ను దూరం చేసుకునేదానికి రాలేదు. నేను కూడా నిన్ను కొట్టనమ్మా, నేను కూడా నిన్ను దూషించను, కానీ ఒక పని మాత్రం చెయ్యి, ఇక మీదట పాపము చేయుకము. ఏమండి ఎంత ఆ గద్దింపుని ఎంత ప్రేమతో చెప్పాడో చూడండి. గనుక మన హృదయాలలో దుర్మార్గతలో నుంచి విడిపించబడి దేవుని కొరకు బ్రతుకుతూ తండ్రి అయిన దేవునిని సంతోషపరుస్తున్న ఆ పరిస్థితుల్లో మనం ఇతరులకి కీడు తలపెట్టకూడదు. కీడుని విడవండి, మేలుని వెతకండి. ఆ మేలు చేసే మార్గం మన ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. మీరు బ్రతకాలి అని చెప్పనంటే మీరు మేలుని వెతుకుతూ వెళ్ళండి. దుర్మార్గమైనటువంటి మార్గములో మేలు తరకదు మీకు. యేసుక్రీస్తు మార్గములో మీకు మేలు కలుగుతుంది. కనుక మీరు కీడుని వెతకపాకండి. ఒకరికి కీడు తలపెట్టేటట్లుగా మీ హృదయాలలో ఆ కీడుని పెంచుకోబాకండి. మీరు ఇతరులకి మేలు చేసేటట్లుగా సాధ్యమైతే మేలు చేయండి, కీడు తలపెట్టబాకండి. గనుక మీరు మేలు వెతికి అందులో నడిపించబడటం ద్వారా మీరు బ్రతుకుతారు. ఆమేన్. మీరు బ్రతుకుతారు. ఒకటి, దుర్మార్గతను విడిచి ఆయన వైపు తిరుగుట ద్వారా మీరు బ్రతుకుతారు. రెండవది, ఇతరులకి కీడు తలపెట్టుట ద్వారా అది మీ బ్రతుకు భయంకరమైనటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోద్ది. గనుక ఇతరులకి కీడు తలపెట్టుకోబాక, నీకు నీవు కీడు తలపెట్టుకోబాక, మేలుని వెతుకు. ఈ భూమి మీద ఇతరులకి మేలు చేసుటకు వచ్చిన వాడే నజరేయుడైన యేసు. హల్లెలూయా. ఆయన ఎవ్వరికీ కీడు తలపెట్టేవాడు కాదు. ఆయన మనసులో తన బిడ్డలు ఒకవేళ పొరపాటు చేస్తున్న వాళ్ళని సరిచేసే దేవుడే, కానీ వాళ్ళని క్షమించి మరల మేలు కలిగే మార్గములో వాళ్ళని నడిపించేవాడే, కానీ ఆ బిడలికి కీడు తలపెట్టేవాడు కాదు. గనుక ఆ తండ్రి రక్తములో మనం పుట్టాము. గనుక ఆ తండ్రి గుణగణాలలో మనం పెరుగుతున్నాం. గనుక ఆయన మనకు కీడు తలపెట్టే దేవుడు కాదు. గనుక మనము కూడా మన దేవునిని సంతోషపరిచేటట్లుగా మనం ఇతరులకి కీడు తలపెట్టే వాళ్ళముగా ఉండక మేలు వెతుకువారుగా మనం ఈ భూమి మీద దేవునిని సంతోషపరుస్తూ మనం సంతోషంగా బ్రతకాలి. హల్లెలూయా.
హల్లెలూయా హల్లెలూయా. మరొక వాక్యాన్ని మనం చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 3వ వాక్యం. ఆహారము వలననే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియచేయుటకు. ఏ విధంగా మనకు తెలియపరుస్తున్నాడని చెప్పనంటే, నిజానికి ప్రతిరోజు మనం ఇంట్లో ప్రార్థన చేసుకుంటాం, మనం బయలుదేరేటప్పుడు ప్రార్థన చేసుకుంటాం. కానీ ఏ విధంగా మనకు తెలియపరుస్తున్నాడు, దేవుడు మనకు ఎలా మేలు చేస్తున్నాడు, మన బ్రతుకు ద్వారా ఆయన ఏ విధంగా సంతోషపడాలని మన తండ్రి అయిన దేవుని కోరిక చూడండి. ఈ భయంకరమైనటువంటి వ్యాధి అది ఎక్కడో పుట్టింది ఏమండి, అలా 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 భారతదేశానికి కూడా దాపరించింది. శవాలు గుట్టలు గుట్టలు అయిపోతూ ఉన్నాయి. దానికి పరిస్థితి, దానికి మంది ఏమిటని చెప్పనంటే, దూర దూరంగా. కానీ ఒక అద్భుతమైనటువంటి కార్యం ఏంటో తెలుసా, ఈ రోజుల్లో ప్రతి ఇంట్లో ప్రార్థన జరుగుతుంది. సంఘములో ఒక ఇద్దరు సేవకునితో పాటు మోకరించి ప్రార్థన చేసుకుంటున్నారు. ఈ యొక్క యూట్యూబ్ల ద్వారా, ఫేస్బుక్ల ద్వారా అని చెప్పని కొంతమంది దేవుని సేవకుల యొక్క వర్తమానాలు వింటున్నారు, ప్రసంగాలు వింటున్నారు. గనుక ఎంత మేలు జరిగింది ఈ లాక్డౌన్ ద్వారా, మరింత ప్రార్థనలో ఉండే ఆ అనుభవాన్ని ప్రభు అనుగ్రహించాడు. గనుక ఈరోజు ఉదయం ఏమిటి, చాలా రోజుల నుంచి ఉదయం 5 గంటల నుంచి ప్రార్థనలో ఉంటున్నాం, తిరిగి మరలా 8 గంటలకి మళ్ళీ ప్రార్థనలోకి వస్తున్నాం. కొన్ని కొన్ని సంగతులు కొద్ది నిమిషాలైనా పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నాకు మనకు ఆయన వినిపిస్తూ ఉన్నాడు. కనుక ఈ వాక్య భాగంలో మరొక మాట ఏమిటని చెప్పనంటే, నువ్వు బ్రతకాలి, నీ బ్రతుకు ద్వారా తండ్రి అయినటువంటి దేవునికి ఆనందం కలగాలి, సంతోషం కలగాలి. పాపములో ఉన్నవాడు పాపములోని మరణించుట ద్వారా నాకు సంతోషం కలగదు. ఆడు పాపములోనే చనిపోతే నేను ఆనందించను. గనుక దుర్మార్గుడు ఆ దుర్మార్గతలో నుంచి విడిపించబడి నా వైపు తిరిగి రక్షణ పొంది, ఆ రక్షించబడినటువంటి అనుభవాలలో రక్షణను కాపాడుకుంటూ నడిపించబడుతున్నటువంటి ఆ బ్రతుకును బట్టి పరలోకములో పండుగ. హల్లెలూయా. గనుక ఈరోజు ఈ రాత్రి ఆత్మదేవుడు నాతో మనతో మాట్లాడుతున్నాడు, నీవు సంతోషంగా సమాధానంగా ఆశీర్వాదకరంగా నీ జీవితం పైచేయిగా ఉండాలి అని చెప్పనంటే, కీడుని ఆలోచించబాక, ఇతరులకి కీడు తలపెట్టబాక. మరొకటి, ఆహారము ద్వారానే నేను బ్రతుకుతాను అంచుపని, ఆహారమని సంపాదించుకునేదానికే రాత్రింబవళ్ళు పరిగెత్తబాక. దేవుని నోటిగుంట వచ్చే మాట
దాని ద్వారానే నువ్వు బ్రతుకుతావు. గనుక బ్రతకాలి, ఉదయాన్నే ప్రార్థన కూడా అవసరం లేదు ఏమండి అన్నటువంటి ఆ పరిస్థితుల్లో ఆహారము కొరకు ఆహారమే నిన్ను బ్రతికిస్తుంది అనుకుంటే వాళ్ళ భ్రమ. సంపాదించుకుంటేనే కదా కడుపు నిండా, ఏమిటి సంపాదిస్తూనే కదా పిల్లల జీవితం, వాళ్ళ వివాహాలు, వాళ్ళ కార్యక్రమాలు, చదువులు. అంతకంటే ప్రాముఖ్యమైంది నీవు దేవుని కొరకు బ్రతకటము ద్వారా, నీ పట్ల ఆయన సంతోషించటము ద్వారా, తండ్రిని సంతోషపరుస్తున్నటువంటి ఆ బిడ్డలకి ఏమండి ప్రతి అవసరాన్ని తండ్రి అయిన దేవుడు తీరుస్తాడు. నీవు అడుగు వాటి కంటే నీ జీవితాన్ని గురించి ఊహించుకున్న వాటికంటే నీ తండ్రి నీ కార్యాలను ఘనంగా జరిగిస్తాడు. అనేక మందిలో నీ చదువు విషయంలో నిన్ను ఘనపరుస్తాడు. నీ కుటుంబాన్ని అనేక మందిలో కొండ మీద ఘనపరుస్తాడు నిన్ను. ఎందుకని చెప్పానంటే నీ కొరకు ఆయన రక్తమును చిందించి ఆ రక్తముతో నిన్ను కొన్నాడు. ఆ రక్తములో నువ్వు పుట్టావు. ఇది నూతన జన్మ. ఒకడు బాప్తిస్మం పొందితే అతడు ఏమండి ఏ జన్మటది? నూతన జన్మ. పాపములో నుంచి దుర్మార్గతలో నుంచి విడిపించబడి యేసుక్రీస్తు రక్తములో జన్మించినటువంటి ఆ బ్రతుకది. గనుక నీవు నీ సృష్టికర్తని తండ్రిని సంతోషపరుస్తున్నావా? నువ్వు సంతోషపరిచి నువ్వు ఆశీర్వదించబడాలి అని చెప్పనంటే కీడుని నీ మనస్సులో ఉంచుకోబాక. సంపాదన మీదనే, సంపాదించుకుంటేనే మనం బాగా బ్రతకగలము అని చెప్పని అనుకోబాక. సంపాదనతో పాటు నీ చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించే నీ తండ్రి మాట నువ్వు ఎప్పుడైతే ఆలకించి ఆ ప్రకారం నడిపించావు నీ బ్రతుకుతావు. ఆమేన్, హల్లెలూయా. నీ ఆ బ్రతికే బ్రతుకుని మీ మనస్సులో భద్రపరచుకోండి. ఎవరి కొరకు అని చెప్పనంటే నన్ను ఈరోజు స్వస్థపరిచి నన్ను కాపాడిన నా దేవుని కొరకు, నాకు ఒక కృత బ్రతుకుని అనుగ్రహించిన నా తండ్రి అయిన నా దేవుని కొరకు, అడుగు అడుగున నాకు తోడయ్యున్నటువంటి ఇమ్మానుయేలైన నా ప్రభు కొరకు. నేను ఒక గంట బ్రతికిన, ఒక నిమిషం బ్రతికిన ఆ బ్రతుకు నా దేవుడు సంతోషపడాలి. నన్ను కన్న తల్లిదండ్రులు నన్ను ఈ విధంగా పెంచి పోషించి ఈ స్థితిగతుల్లోనికి తీసుకొని వచ్చి నా క్షేమాన్ని కోరుకున్నటువంటి నా తల్లిదండ్రులు సంతోషపడాలి. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ విధంగా తండ్రి అయిన దేవుని కొరకు మనం బ్రతకటం ప్రారంభించబడతామో, ఈ భూమి మీద నువ్వు ఎలా బ్రతుకుతావో తెలుసా? నీ బ్రతుకు దినములన్నిట కృపాక్షేమాలతో బ్రతుకుతావట. హల్లెలూయా. కృపాక్షేమాలతో బ్రతుకుతావు. కృప ద్వారా నీకు క్షేమం. ఆ విధంగా నువ్వు బ్రతుకుతావట. గనుక ఈ రాత్రి సంపాదన ఏమండి, అది చెయ్యాలి, ఇది చెయ్యాలి, ఇది చెయ్యాలి. నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళను గూర్చినటువంటి సాక్ష్యం, రాత్రి వాళ్ళు ప్రయాసపడతారు కానీ ఎప్పుడు ప్రార్థనలో ఉంటారు. పిల్లల్ని కూడా మోకరించి వాళ్ళకి చిన్న వయసులో నుంచే
ఒక సమర్పణ. ఏమండి, ఆ తల్లిదండ్రుల్లో ఉన్నటువంటి ఆ ప్రతిష్టత వాళ్ళకి నేర్పిస్తూ వస్తున్నారు. కనుక నేను ఒకరోజు వాళ్ళని వాళ్ళ సాక్ష్యాన్ని తెలుసుకోవాలని చెప్పి అడిగినప్పుడు, ఎందుకు ఈ విధంగా ప్రయాసపడ్డాం, మీ ఇంటి యజమానుడు ప్రయాసపడుతున్నాడు కదా, మరి మీరు కూడా ఈ ఎండల్లో ఈ విధంగా వర్షంలో ఏమండి ఆడ మనిషి అని చెప్పని అనుకోకుండా ఈ విధంగా ప్రయాసపడటం ఏమిటి అని చెప్పనంటే, నేను వ్యాపారం నా చేతి పనులు ద్వారా నా దేవునికి దశమభాగం తీయాలి, దశమభాగం తీయాలి. నశించిపోయే ఆత్మల కొరకు నేను ప్రత్యేకంగా కానుక సమర్పించాలి. నా చుట్టుప్రక్కల ఉన్నటువంటి ఇండ్ల మధ్యలో నా ఇంట్లో రక్షణను గూర్చిన సునాద గీతాలు వినబడాలి. ఆమేన్, హల్లెలూయా. నా ఇంటి పనులన్నీ నేను చకచక చేసుకొని పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టుకొని ఏమండి నా పిల్లలు సిద్ధపడితే ఆదివారం అందరం కలిసి ఆరాధన, ఒకవేళ ప్రార్థన జరుగుతుంది అంచుపని తెలిసినా వినబడినా నేను నా దేవుని సన్నిధికి వెళ్ళటం. ఎందుకు ఈ విధంగా మా ఇంట్లో ఉన్నటువంటి ఆయన కష్టపడుతున్నాడు, కూర్చొని తినచ్చు నేను, కానీ నా వంతు నా పని నేను చెయ్యాలి. నేను ఆ విధంగా చేస్తే నా దేవుడు సంతోషపడాలి. నా దేవుని వాక్యం ప్రకారం అన్నిట్లో నేను నమ్మకంగా ఉండాలి. కనుక ఆయన సంపాదిస్తున్నాడు నేను కూర్చొని తింటాను అని చెప్పని కాదు, నా చేతనైనంత పని నేను చెయ్యాలి. నేను కొందరి సాక్ష్యాలు జాగ్రత్తగా మనసులో పెట్టుకొని ఉంటా. చావు బ్రతుకుల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఏమిటి, ఈ రోజుల్లో కష్టపడి పని చేస్తున్నారు, వాళ్ళ జీతం కంటే కూడా దశంభాగం ఎక్కువగా తీసి దేవుని మందిరానికి తేవటం కారణం ఏమిటి అని చెప్పనంటే, నా దేవునిని సంతోషపరచటం ద్వారా నా కుటుంబానికి ఆయన సమస్తము అనుగ్రహిస్తాడు, నా పిల్లల్ని ఒక మంచి పొజిషన్లో ఆయన నిలబెడతాడు. ఈ విధంగా నా దేవునిని ఆరాధిస్తున్నటువంటి నా పిల్లల జీవితాన్ని ఒకరోజు భిక్షమెత్తుకోనివ్వడు. ఆమేన్. గనుక ఎందుకు ఏమిటి, గనుక చాలామంది ఇండ్లలో ఉండరండి, చదువున్నా లేకపోయినా ఏమిటి వాళ్ళకి తగినటువంటి పనిని చేయుటకు వాళ్ళు పాటికాళ్ళు పరిగెత్తుతూ ఉంటారు. మరలా దేవుని మందిర పరిచర్య, మరలా సేవ ఏమిటి, మరలా దేవుని వాక్యం వినటం, మరలా దేవునిని స్తుతించటం, ఇవన్నీ ఎక్కడ పులుస్తాపడు. మరలా వాళ్ళు శ్రమ పడటం, ఒకసారి ఆలోచించండి. గనుక కారణం ఏమిటి అని చెప్పనంటే, మనం దేవుని కొరకు బ్రతకాలి, మన ద్వారా అనేక మంది బ్రతికించబడాలి. గనుక మనం క్షేమంగా బ్రతకాలి, ఇతరుల సంగతి మనకు అనవసరం అని కాదు. మన దేశం ఏమైపోతే, మన దేశం అవసరమైపోతే మనకెందుకని కాదు. ఉదయం సాయంకాలం మన ప్రజల కొరకు, దేశం కొరకు, ప్రభుత్వాల కొరకు మనం ప్రార్థన చేస్తూనే ఉన్నాం. ఎందుకని చెప్పుకున్న వాళ్ళకి మేలే, అది యేసయ్య మనకు అనుగ్రహించిన నూతన మనస్సు. గనుక ఎంతసేపు ఏమిటి సంపాదన ఆహారము అంచు పని కాదట, ఏముంది వాక్యంలో, ఆహారము వలననే కాక తండ్రి అయిన దేవుడు యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన
మనం బ్రతుకుదము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ఎప్పుడైతే ఆ తండ్రి అయిన దేవునిని సంతోషపరచాలని బ్రతుకుతాం, దురవుతున్నట్టు మన వ్యాపారాలు మళ్ళీ కనుక మనం ఎవరి కొరకు బ్రతుకుతున్నాం? ఈ బ్రతుకు మన తండ్రిని సంతోషపరుస్తుందా? ఈ బ్రతుకు మన తండ్రిని దుఃఖపరుస్తుందా? నాకు అనుక్షణ ఊపిరినిస్తున్న నా దేవుని ఊపిరి ఈ అపవిత్రమైనటువంటి క్రియ సృష్టికర్త అయినటువంటి మన దేవునిని, ఆయన సృష్టి అయినటువంటి నీవు సంతోషపరుస్తున్నావా? తండ్రిని సంతోషపరుస్తున్నటువంటి వారు దీర్ఘాయుష్యమంతులగుతారట. వాళ్ళ బ్రతుకు దినములన్నీ కృపాక్షేమాలతో నడిపించబడతాయట. గనుక మనుషులను సంతోషపరిచే ఆ పరిస్థితుల్లో ఉండేదానికంటే కూడా ఈరోజు నీకు ప్రాణం పెట్టి నీ గుండెల్లో ఊపిరి ఉంచి నీ ఎముకలకు నరాలకు శక్తినిచ్చి ఈ దేశాన్ని అల్లకల్లోలం చేస్తున్నటువంటి ఆ దుష్టుడు నీ మీద, నీ కుటుంబం మీద వాడు పడకుండా అనుక్షణం కాపాడినటువంటి ఆ దేవునిని నువ్వు సంతోషపరిచే ఆ రీతిలో నడిపించబడుతున్నావా? దేవునికే కీడు తలపెట్టేటట్లుగా ఉన్నావా? ఆయన నోటి మాట వినక ఈ లోకాన్ని, లోకంలో ఉన్నవాటిని సంపాదించుకునేదానికి పరిగెత్తుతున్నావా? ప్రార్థన సమయాన్ని పోగొట్టుకుంటున్నావా? కనుక ఒకసారి ఆలోచించు. కీర్తనకారుడు అంటున్నాడు, నా బ్రతుకు దినములన్నిట నా దేవుడు ఈ భూమి మీద నన్ను ఎంతవరకు బ్రతికిస్తాడు అంతవరకు కృప క్షేమము నా వెంట వస్తాది. నేను చిరకాలము ప్రార్థన సమయం నా దేవుని మందిరములో నివసించి నేను ఏ పరిస్థితుల్లో బ్రతకాలో నేర్చుకుంటున్నాను, ఎలా బ్రతకాలో అలవాటు పడుతున్నాను. పరిశుద్ధంగా బ్రతకటం ఆ రోజుల్లో తెలియదు, ఒకరికి మేలు చేసే తెలియదు. ఇది యేసు క్రీస్తు ద్వారా మనకు నేర్పిస్తున్నటువంటి పాఠాలు. గనుక మనసులో భద్రపరుచుకొని ప్రార్థన చేసుకొని నీ ప్రతి జీవితంలో ప్రతి అడుగులో నువ్వు గమనించాలి, దీని ద్వారా నా దేవుడు సంతోషపడతాడా, నా దేవునికి దుఃఖాన్ని కలిగిస్తాను? చేతులెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. యేసయ్యా నీకు స్తోత్రం. పాపములోనే మరణించటం నీకు సంతోషాన్ని కలిగించదు నాయన. మేం మంచిగా బ్రతకాలి, అదే నీకు సంతోషం. నీ వలే బ్రతకాలి, నీ కొరకు బ్రతకాలి.
అందుకనే ఈ మరణాలలో నుంచి మమ్మల్ని తప్పించి నీ కొరకు మమ్మల్ని జీవింప చేసుకుంటున్నావయ్యా. ఇది నీవిచ్చిన బ్రతుకయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. పచ్చని వలీవనై నీ మందిరావరణములో పచ్చని వలీవనై నీ మందిరావరణములో నీతోనే ఫలించెదా బ్రతుకు దినము దన్నిట నీతోనే ఫలించెదా బ్రతుకు దినము దన్నిట నా జీవితం నీ అంకితం తండ్రి పరిశుద్ధుడా నీకు స్తోత్రం నాయన. అందరూ స్తోత్రాలు చెల్లిస్తూ ఈ దినమంతా మమ్మల్ని నీ కృపాక్షేమాలతో నింపి నీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచి ఎండ దెబ్బైనను వెన్నెల దెబ్బైనను తగలనీయనని చెప్పని వాగ్దానము చేసి ఈ భయంకరమైనటువంటి రోజుల్లో ఏ అపాయము రాకుండా మమ్మల్ని కాపాడేవు నీ కొరకు బ్రతికించేవు ప్రభు. తిరిగి మరలా ఉదయ కాలమందు ఆ రోజంతటికి కావలసినటువంటి నీ బలమును నీ ప్రభావమును పొందుటకు సహాయం చేయండి. రాత్రికాల సమయమందు ప్రార్థనా స్వరాన్ని విని వెతుక్కుంటూ వచ్చినటువంటి నీ బిడల్ని మీరు బలపరిచినందులకై నీకు స్తోత్రం. ఆశీర్వదించి కృపాక్షేమాలతో పంపించండి. ఏ ప్రాంతంలో నీ సన్నిధిలో మోకరించి ఉన్న ఆ మోకాళ్ళ అనుభవం మీద వాళ్ళు ఆశీర్వదించబడి కృపాక్షేమాలతో నింపబడి నడిపించబడినట్లు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసు క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి సహవాసం మనకును సకల పరిశుద్ధులకును తోడై నిరంతరము మన బ్రతుకు దినములన్నిట కృపాక్షేమాలతో నడిపించబడుదును గాక. ఆమేన్. చేతులెత్తి హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరికీ వందనాలు. నా నిమిత్తం కూడా మీరు ప్రార్థనలో పెట్టండి.